తనతో పాటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. ఈరోజు వైసీపీకి సంబంధించి క్షేత్రస్థాయి అంటే మండల అధ్యక్షులతో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలందరితో కూడా ఈరోజు సమావేశం నిర్వహించారు జగన్. ఎటువంటి నిర్ణయాలు చేశారనే అంశాలు తెలుసుకున్నాం. సరే ఏ అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు? ఎందుకంటే ఎన్నికల సమయంలో చాలా క్రియాశీలకంగా నిర్వహించిన సమావేశంగా ఉంది. మండల అధ్యక్షులతో కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. ప్రభుత్వం ఏర్పాటై 4 సంవత్సరాల 10 నెలలు గడిచింది. ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో మా మేనిఫెస్టోని ఒక భగవద్గీత, ఓ ఖురాన్, ఓ బైబిల్లా ఊహించి నమ్మి దానికి ఒక బాధ్యతతో 4 పేజీల మేనిఫెస్టోని మేము ప్రజలకు అబ్జెక్ట్. ఆ మేనిఫెస్టోలో 98% పూర్తి చేసాం. మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు 2014లో పెట్టి ప్రవేశపెట్టి మాటలన్నీ తొంగలోకి తొక్కి మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసిపడేసినటువంటి దౌర్భాగ్యం వాళ్ళది. మేనిఫెస్టో అంటే అది కాదు, ఇలా ఉండాలని చెప్పి జగన్ అన్న మొట్టమొదటిసారిగా ఈరోజు ప్రజలందరూ అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటను నిలబెట్టుకున్నారు, మాకు నమ్మకం కలిగించారు, మేము రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలన్నీ అందించారు, అలాగే 1 రూపాయి కూడా లంచం తీసుకోలేదు, 1 ప్రభుత్వ పథకానికి కూడా. మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా మా ఇంటికే ప్రభుత్వ పథకాలు వచ్చాయి, మాకు ఇతర పార్టీలతో సంబంధమే ఉంది, జగన్ మాకు చల్లగా చూసుకుంటున్నాడు కాబట్టి జగనన్ననే మేము కలకాలం గెలిపించుకుంటాం ముఖ్యమంత్రి కానీ. ప్రజలు విశ్వాసంతో ఉన్నారు, ఒక నమ్మకం. జగన్ అంటే విశ్వసనీయత. ఆ విశ్వసనీయతనే మేము 4 సంవత్సరాలు 10 నెలల్లో చూపించాం. ఆ విశ్వసనీయతతోనే రేపు మీరందరూ ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నారు. క్యాడర్ అంతా కూడా కష్టపడి పనిచేయండి, మీకు ఒక గౌరవాన్ని ఇచ్చాను. నాయకుడు అంటే కాలర్ ఎగరేగిసుకుని చెప్పుకునే విధంగా ఉండాలనే విశ్వసనీయతను మీకు ఇచ్చాను. ఆ విశ్వసనీయతతోనే రేపు మీరు ఎన్నికలకు వెళ్ళి విజయం సాధించాలని వారు చెప్పారు. 175 స్థానాల్లో కూడా, 25 పార్లమెంటరీ స్థానాల్లో కూడా వైకాపా అఖండ మెజార్టీతో గెలుస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. అంటే వాలంటీర్లు ఎక్కడా కూడా ఎన్నికలు ఉపయోగించుకోకూడదని చాలా ఎన్నికల కమిషనే చెప్తుంది, కానీ ఈరోజు వాలంటీర్లు కూడా ఉపయోగించుకోవాలన్నట్టు జగన్ గారు మాట్లాడారు, అదేవిధంగా దిశానిర్దేశం చేశారని కూడా చూస్తారు. వాలంటీర్లు ఎన్నికల నియమావళి కింద రారు, వాళ్ళ ఎన్నికల నియమావళికి రారు. కేవలం సచివాలయ స్టాఫ్ను మాత్రమే ఇంకు పెట్టే దగ్గర మేము వాళ్ళని వాడుకుంటామని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. వాలంటీర్స్ విషయంలో వాళ్ళేం కామెంట్ చేయలేదు. వాలంటీర్స్ వాళ్ళ గౌరవ వేతనం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప వాళ్ళని వాడుకోకూడదని ఏమి లేదు. వాళ్ళకి ఎన్నికల నియమావళి వర్తించదు. సార్, రేపు వైసీపీ టీడీపీ జనసేనకు సంబంధించి ఒక సభ జరగబోతుంది తాడేపల్లిగూడెంలో. మేనిఫెస్టోని మరింత సమర్థవంతంగా మేము ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి సెంటు భూమి ఇస్తే మేము 2 సెంట్లు ఇస్తాము, బీసీ డిక్లరేషన్ కూడా ఇస్తామంటూ టీడీపీ ప్రకటించబోతుంది. ఆ దిక్కుమాలిన కొడుకులకు మేనిఫెస్టో 2017లో వెబ్సైట్ నుంచి తీసేసిన మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో అంటే రేటు పవన్ కళ్యాణ్ తాలకి అభిప్రాయాలు ఏంటి చెప్పండి? మేనిఫెస్టో అసలు మేనిఫెస్టో అంటే అడిగి తెలుసా పవన్ కళ్యాణ్కి? ఏం పెట్టాలనుకుంటున్నాడో తెలుసా? వాడు ఒక కుక్క బిస్కెట్లు కక్కుర్తి పడే నీచుడు వాడు. అప్పుడు కుక్క బిస్కెట్లు ఇచ్చేస్తే మేమేమైనా తీసుకుంటాం అనుకున్నాడు చంద్రబాబు నాయుడు, మాకు కోపం వస్తుంది. మరి ఇప్పుడు ఎందుకు రాదు కోపం? వాడు ఒక మేనిఫెస్టో ఇచ్చేవాడా? వీళ్ళిద్దరు మేనిఫెస్టోలు రిలీజ్ చేసేవాళ్ళ. ఒకప్పుడు అన్నారు ఆంధ్రప్రదేశ్లో మేనిఫెస్టో నా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల వల్ల ఇది ఒక శ్రీలంక మారిపోతుందని అన్నారు. ప్రజలు సోమరిపోతులు అయిపోతున్నారు అన్నారు. ఈరోజు ఏం చేసావు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను కాపీ కొట్టి ఈరోజు మేనిఫెస్టో అంటున్నారు. స్వతహాగా చంద్రబాబు నాయుడుకి ఒక్క ప్రజావసరం మీద, ప్రజా సమస్యల పైన ఒక్కటి పెట్టగలుగుతాడా మేనిఫెస్టోలో? దమ్ముందా? ప్రజా సమస్యలు ఏంటో చంద్రబాబు నాయుడుకి తెలుసా? ఎప్పుడైనా గ్రౌండ్ లెవెల్కి పోయాడా? క్యాడర్ బేస్డ్ చంద్రబాబు నాయుడికి ఏం తెలుస్తుంది? ఒకప్పుడు కాంగ్రెస్, ఒకప్పుడు బీజేపీ, ఒకప్పుడు పవన్ కళ్యాణ్, ఒకప్పుడు వామపక్షాలు, ఎవడో ఒకటి చేయి పట్టుకొని ఎన్నికలకు వెళ్ళే చంద్రబాబు నాయుడికి మేనిఫెస్టోలు ఏం అర్థం అవుతాయి? 40 సంవత్సరాలు ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఆఫ్టర్ ఆల్ ఈరోజు పవన్ కళ్యాణ్ బట్టలు ఉతకడానికి సిద్ధపడుతున్న చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేని శక్తి లేనటువంటి చంద్రబాబు నాయుడు ఆఖరికి పవన్ కళ్యాణ్తో చేతులు కలిపి వీళ్ళు ఎదుర్కోవాలనుకుని వాళ్ళే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతులు అన్నది వాళ్ళిద్దరే చెప్తున్నారు. ఇది చెప్తున్నారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఎంత బలవంతుడో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ జనసేన చెప్తుంది. పూర్తిగా మేనిఫెస్టో గురించి వాళ్ళకి తెలియదు, కానీ ఇచ్చిన మేనిఫెస్టోలో 98% అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అదే అంశాన్ని చెప్తున్నారు, ఇదే అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలంటున్నారు. ఖచ్చితంగా 175 స్థానాల్లో వైసీపీ నెగ్గడం ఖాయమంటూ దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయతో కలిసి సురేంద్ర, ఆర్టీవీ మంగళగిరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.